ఇక రాష్ట్రంలో వచ్చే 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ లో చిరుజల్లులతో పాటు మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో నరేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం అంతా కూడా మేఘావృతంగా ఉంది. నిన్న అక్కడక్కడ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిసినాయి. అదేవిధంగా ఇవాళ వాతావరణం ఎట్లా ఉంది అనే విషయాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాం మనం. ప్రస్తుతం వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లా ఉంది ఇవాళ వెదర్ కండిషన్ రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే వాతావరణ విశ్లేషణలు ఈరోజు కనుక చూసుకున్నట్లయితే నిన్న ఏర్పడినటువంటి ఉపరితల పర్టికులర్గా నిన్న బంగాళాఖాతంలో కొనసాగుతున్నట్టు ఆవర్తనం ప్రస్తుతం అదే కొంచెం ఉత్తర ఒడిశా వైపుగా కదులుతూ సగటున సముద్రానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ నరుత వైపు కొంచెం వంగి కదలడం అనేది చూస్తున్నాం. అట్లాగే ఉత్తర దక్షిణ ద్రోణి అనేది రాయలసీమ మీద నుంచి అంతర్గత తమిళనాడు వరకు కూడా కిందకు కొనసాగడం వల్ల కూడా మనకి కొంచెం ఈరోజు రేపు కూడా తెలంగాణలో అనేక చోట్ల, రేపు చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే కింది స్థాయి గాలులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అంతేకాకుండా మనకి ఉరుములు మెరుపులతో కూడా ఈదురు గాలులు అనేవి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో కనుక పర్టికులర్గా ఉత్తర మరియు ఉత్తర దక్షిణ ఉత్తర మరియు తూర్పు జిల్లాలకు, అక్కడక్కడ కొన్ని దక్షిణ జిల్లాలకు కూడా మేము ఈ యొక్క ఈదుడు గాలి యొక్క ప్రభావం అనేది ఉంటుందనేది జారీ చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ విషయానికి చూస్తే ఎట్లా ఉండనుంది కండిషన్, వెదర్ కండిషన్? ప్రస్తుతం కనుక హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మనకి హైదరాబాద్లో సిటీ పరంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభి, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఈ యొక్క జిల్లాలకు కొంచెం భారీ వర్ష సూచనలు అయితే ఉన్నాయి. ఈ భారీ వర్ష సూచనలు బట్టి మేము కలర్ వార్నింగ్ కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా జయశంకర్, భూపాలపల్లి, మూల్గు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ ఈ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఏదైనా అలర్ట్స్ ఇష్యూ చేశారా ఈ భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఏమైనా జిల్లాలకు, తెలంగాణ వ్యాప్తంగా కానీ హైదరాబాద్కి కానీ? ప్రస్తుతం యెల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క వర్షం యొక్క ఇంటెన్సిటీని బట్టి మనం ఎప్పటికప్పుడు కలర్ వార్నింగ్ కూడా మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు రేపు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా ఈ నెలలో వర్షాలు ఏ విధంగా పడే అవకాశం ఉంది ఆగస్టులో? ఇన్ జనరల్గా ఆగస్ట్ ఈ యొక్క నైరుతి పవనాల కాలంలో ఆగస్ట్ సీజన్ అనగానే మనకి అంతగా చెప్పుకోదగ్గ వర్షాలు అయితే మనకి రావు. బ్రేక్స్ అనేవి సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి ఈ వర్షాకాలంలో. బట్ అప్కమింగ్ డేస్లో కూడా మనకి ఈరోజు రేపు కూడా కొంచెం అక్కడక్కడ అనేక చోట్ల కూడా మనకి మంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క క్రమేపీ ఈ యొక్క ఆగస్ట్ చివరి వరకు కూడా చూసుకున్నట్లయితే సర్వసాధారణమైనటువంటి వారణలు అయితే మనకి పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మనతో చెప్తున్నటువంటి విషయం, సాధారణంగా వర్షాలు అయితే ఈ మంత్లో ఉంటాయి, మధ్య మధ్యలో బ్రేక్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నాడు. దాంతోపాటు ఇవాళ రేపు కూడా 2 రోజుల పాటు చిరుజల్లులతో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలుపుతా ఉంది. కెమెరామన్ పురుషోత్తంతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.